వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజి. బుటెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శనివారం రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానం నుండి పోటీ చేస్తున్న తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేడు కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగైనా పట్టభద్రుల ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తుందని, కోదండరాంని శాసన మండలికి రాకుండా ఆపడానికి కుటీల ప్రయత్నాలు చేస్తుంది. కావున కోదండరాం చట్టసభలో వినిపించడానికి విద్యావంతులు ఓటు వేసి పంపాలని, పట్టభద్రులను కలిసి ఓటు వేయాలని కోరనున్నారు. వివిధ మండలాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు మహేందర్, కోళ్ల ప్రవీణ్ కుమార్, నారికట్ల స్వామి, కొంగరి అనిత, కర్రే సందీప్, సరిగల రమేష్, మీనా, సాయిబాబా, మారేపల్లి పాండు, చిక్కా వెంకటేశం, మారేపల్లి పురుషోత్తం తదితరులు కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీశైలం రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం పాషా, జనసమితి పార్టీ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాషం కిరణ్, జిల్లా నాయకులు సురిగల తదితరులు పాల్గొన్నారు. చాలా బలంగా వినిపించింది. అదే మనము ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాకర్స్లో వాళ్ళకి పట్టభద్రుల ఎలక్షన్లు మార్చిలో ఉన్నాయి కాబట్టి దాని గురించి వారి ముందల మేము ప్రస్తారం చేయటం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ జనసమితి పార్టీ అభ్యర్థిగా కోదండరాం సారు నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో వాకర్స్ కూడా వాళ్ళు మాకు పూర్తి భరోసా ఇచ్చిండ్రు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని జీవం పోస్తాం. మళ్ళీ ఈ ఉద్యమం లక్షణాలు ఇంకోటి ఏంటంటే, ఈ ఉద్యమం తీసుకొచ్చింది కోదండరాం సారు. కోదండరాం సార్ అని చెప్పేసి ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి ప్రజలు కూడా కోరుకుంటుండ్రు. అదేవిధంగా ఈ మూడు జిల్లాలు, వరంగల్ ఉమ్మడి జిల్లా, తర్వాత ఖమ్మం ఉమ్మడి జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లా, ఈ అభ్యర్థిగా కోదండరాం సార్ నిలుచుండు కాబట్టి పత్రిక విలేకరుల యొక్క సహకారం కూడా ఈ యొక్క పట్టభద్ర ఎన్నికల్లో మాకు పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ విధంగానైనా కూడా చట్టసభలోకి కోదండరాం సారు జనసమితి పార్టీ నుంచి పోవడం ఖాయం, గెలుపొందడం ఖాయం. ప్రశ్నించే తత్వాన్ని మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి నిలదీసేవుడు అనేది ఖాయము. మేము కోరుకున్నటువంటి తెలంగాణను సాధించుకోవాలనే దిశగా ప్రయాణిస్తున్నాం. దీనికి మీ పూర్తి సహకారం ఉండవలసిందిగా ఈ భువనగిరి ప్రజలను కోరుకుంటున్నాం.